టాప్ హీరోలు కేవలం తమ ఇమేజ్ని తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయకుండా తమ క్రేజ్ను పొరుగున ఉన్న దక్షిణాది రాష్ట్రాలలో అలాగే ఉత్తరాది హిందీ రాష్ట్రాలలో పెంచుకోవడానికి అనేక వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే నేషనల్ స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకున్న ప్రభాస్ను అనుసరిస్తూ జూనియర్ ఎన్టీఆర్ కూడా నేషనల్ స్టార్ ఇమేజ్ కోసం త్రిబులార్ను ఒక ఆయుధంగా మార్చుకోబోతున్నాడు. వచ్చే సంవత్సరం విడుదల కాబోతున్న ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో ఒకేసారి విడుదల కాబోతుంది. దీనితో జూనియర్ ఈ సినిమాకు సంబంధించిన హిందీ, తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్స్కు తానే తన సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పుకోవడానికి ప్రయత్నాలు ఇప్పటి నుండే ప్రారంభించినట్లు టాక్. జూనియర్కు చిన్నప్పటి నుండి తమిళ, కన్నడ భాషలతో పాటు హిందీ కూడా బాగా అర్థమవుతుంది. తనకు తెలిసిన ఆ భాషలపై మరింత పట్టు సాధించడానికి ఇప్పటికే జూనియర్ ఈ భాషలకు సంబంధించి కొంతమంది ట్యూటర్స్ను పెట్టుకొని తన సంబంధించిన భాషలపై మరింత పట్టు పెంచుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టేశాడు అని తెలుస్తుంది. ఈ పరిస్థితులలో వచ్చే నెల అక్టోబర్ 22న కొమురం భీమ్ జయంతి సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్లో ఈ మూవీలో కొమురం భీమ్ పాత్రను పోషిస్తున్న జూనియర్ డైలాగ్ను కూడా ఉండేలా డిజైన్ చేస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ విడుదల అయ్యే అన్ని భాషలలోనూ ఆ భాషకు సంబంధించిన డైలాగ్ను జూనియర్ స్వయంగా చెప్పబోతున్నాడు. ఈ ప్రయోగం క్లిక్ అయితే త్రిబులార్కు సంబంధించి అన్ని భాషల డబ్బింగ్ను జూనియర్ తానే తన సొంత గొంతుతో చెప్పబోతున్నట్లు టాక్.